ఒక మాట మీకు తెలుసా అండి, పరలోకం పోవాలంటే భూలోకంలోనే రిజిస్టర్ చేసుకోవాలండి. చచ్చిన తర్వాత నేను పరలోకం పోతాను నరకం పోతానని చూస్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడే ఎవరైతే యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి నా కొరకు నా పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించి ఉన్నాడని నమ్మి క్రీస్తును తమ సొంత రక్షకుడిగా నిజంగా అంగీకరిస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఉందా మీ పేరు పరలోకంలో? ఉందా? ఏమంటే మీ పేరు రాయబడిందా? మా మెడ్రాస్ పరిచర్యలో ఒక చిన్న అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి 22 సంవత్సరాలు ఇప్పుడు వయసు, హ్యాండిక్యాప్, గూడు ఇలా ముందుకు వచ్చేసి ఉంటుంది, నడవలేదు. బిడ్డల్ని సాక్ష్యంగా నిలబెట్టుకున్నావు, ఎలీషాని సేవకుడిగా చేసుకున్నావు, ఈ కుమార్తె కూడా నేను కనికరించు, అభిషేక్ బిడ్డ మీద గురించి అమ్మాయి మొన్న జనవరి 1 రోజున ఒక సాక్ష్యం చెప్పింది. అమ్మాయి సిక్ అయింది, పడక మీద పడుకుంటే ఆ చిన్న బిడ్డ సాక్ష్యం చెప్తుంది, నేను పడక మీద పడుకున్నాను, ఏసయ్యా నన్ను పడుకొని పొమ్మంటావా కూర్చొని పొమ్మంటావా అని అడిగిందట. అంటే ఇలా పడుకుందాన్ని పడుకున్నట్టే చచ్చిపోతానా లేకపోతే నేను బాగుపడి వెళ్తానా అని అడిగిందట. అడిగితే ప్రభు అన్నాడంట, లేదు లేదు నేనున్నాను నా బిడ్డ అని తెల్ల అంగీ వేసుకొని నా దగ్గరకు వచ్చాడు, నేను నడిపిస్తానన్నాడు. ఎత్తుకొని 2 దూతలు కప్పచెప్పాడు, ఆ దూతలు నన్ను పరలోకం తీసుకెళ్ళాయి. ఆ పరలోకంలో ఈ అమ్మాయి పేరు రిబక్కా, చిన్నప్పుడు నేనే పెట్టాను అమ్మాయికి రిబక్కా అని పెట్టాం. అప్పుడు అంత వికలాంగం ఉంటుందని తెలియదు, కానీ ఆ బిడ్డ ఇంత విశ్వాసగా 22 సంవత్సరాలు పడక మీద ఉన్నప్పటికీ, ఆ చిన్న గుడిసెలో ఉన్నప్పటికీ, ఆ బిడ్డ యొక్క ముఖంలో ఉన్న ఆ వెలుగు, ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ తృప్తి చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుందండి. అక్కడికి వెళ్ళి పేరు చూడమన్నారంట, రిబక్కా ఉందా చూడన్నారంట. రిబక్కా ఉంది అన్నారంట. నవ్వుతో చెబుతుంది ఆ పిల్ల, ఎగురుకుంటూ ఎగురుకుంటూ, నా పేరుంది, నా పేరుంది, నేను ఏసయ్య అందరికి చెప్పమన్నాడు నన్ను సాక్ష్యం. నా పేరు రిబక్కా, మీకు అందరికి వదనాలు. నేను వచ్చి చావ బతుకులో ఉన్నా, నేను హాస్పిటల్లో తను కుడురంగా నేను ఉన్నా. అయితే నా ఏసీ వచ్చి 2 దూతలు పంపించిండు, వాళ్ళిద్దరు వచ్చి నాకు సెక్యూరిటీ అంట, సెక్యూరిటీ నా ఏసీ. అయితే వచ్చి హాస్పిటల్లో నేను పనుకున్నప్పుడు ఏసీయా నేను కూర్చొని పోయేనా పండుకొని పోయేనా అడిగిన ఏసీని, పండుకొని బాగోదు నువ్వు కూర్చొనే బావాలి అని చెప్పి నా ఏసీయా, నీ ముందు నేను ఉన్నా, నీ కాడ నేను ఉండి నువ్వు నిలబడేటప్పుడు నేను చేయి పట్టుకోనండా అని నా ఏసీ చెప్పిండు. అయితే నేను అట్టే నా ఏసీ చెప్పినట్టే నేను కూర్చొని ఆటలేకి ఇంటికి పోయినాను. నేను ఏదో ఒక దాంట్లో అట్టే హైదరాబాద్ అట్టే పండుకున్నా, పండుకొని లేక నా ఏసీ వచ్చిండు. నా ఏసీ వచ్చి నేను మగలే అని నా ఏసీయ, అవును ఒక పెద్ద ఆమె, ఆమె వచ్చి ఎర్రగొడ్డ కట్టుకోనుంది, పట్టుకో ఎర్రగొడ్డ కట్టుకోనుంది, ఎర్రగొడ్డ ఆ గొడ్డ వచ్చి ఎర్రగొడ్డ కట్టుకుంది. ఆయన వచ్చి నన్ను ఇటు పెట్టింది మడ మీద, ఇటు వంగు వంగినమ్మా, ఇట ఇట మడమింది, ఇటు పెట్టి ఇట అనిండు, నేను మగల్ నా బిడ్డ అనిండు. దా పాదం అని చెప్పి అట్ట నడుచుకుంటే తీసుకోమండి ఇంటికి, అట్ట తీసుకోమండు. అయితే నా ఏసీయా ఆడ ఒక ఆమె పెద్ద బుక్, అది పెద్ద ఈ మార్గ పెద్దది, పెద్ద బుక్ అది, దాంట్లో వచ్చి
నేనా అమ్మచి ఆయన ఆయన నిండు ఆయన వచ్చి నా మీద ఇట్టు చేయబెట్టి దో ఈమె పేరు ఉందేమో చూడు అని చెప్పిండు. ఆమె వచ్చి మెల్లంగా ఇట్టే చూసింది మెల్లంగా. నేను భయపడ్డ ఉనత ఉన్నా నేను. ఆయన మెల్లంగా ఇట్టే చూసింది ఇట్టే చూసి ఆ నిలబెట్టింది. రైట్ ఆన్సర్ ఓకే రిబెకా రిబెకా అంది. నా ఏసయ్య అవును నా ఏసయ్య వచ్చి నేను ఏసయ్య చూసి ఆయనతో చూసి థ్యాంక్ యూపా ఉమ్మకి నన్ను అవ్యనరే నేను పక్కతో ఆయన ఇరికిరాపా అని చెప్పి ఇట్ట ఇట్ట అనుకున్నా. నా ఏసయ్యని ఇట్ట అనుకున్నా. అప్పా ఏసయ్య నాకు లేరయ్యా అని చెప్పిన. అవును బిడ్డ అవునమ్మా అండి. ఆయన ఆమచ్చి అయ్యా ఈ బిడ్డ నీకేం చేసింది అనిండు. నా బిడ్డ ఈయన మగల్ రిబెకా నాకు విశ్వాసం కొనింది. ఎప్పుడు చూసినా టే వేసుకొని పాటలు అంటేనే ఉంటుంది. వాళ్ళ అన్న ఎక్కడ పోతే వాళ్ళ అన్న కోసం ప్రార్థి ఇటు కూర్చొని ప్రార్థిస్తుంది. జయపాలని ఉండు ఆ పాటలు వేసుకొని రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకొని విశ్వాసం నీకున్నా రావయ్యా యేసునాథ వేగ రావయ్యా. ఆ పాటలు వేసుకున్న బిడ్డ ఎంత ఉంటుంది. నాకు విశ్వాసం కొనింది ఈ బిడ్డ అండు. నా ఏసయ్య నా ఏసయ్య నక్కడ ఉండేప్పుడు నా ఏసీ ఉండబట్టే నేను ఇంతకాలం జీవిస్తున్నా. దేవుని స్తోత్రం. నీకు తండ్రి మీకు ఎవరికన్నా ఉందండి అంత సంతోషం. కాళ్ళు చేయులు బాగున్న వాళ్ళు చెప్తే అది వేరే సంగతి అండి. అట్లాంటి బిడ్డ ఈసారి వైజాగ్ ఎత్తుకొస్తే బాగుండు పాపని. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ అన్న పాపం వాళ్ళ చెల్లి ఒక మంది ఒక్కొక్క అన్న ఉన్నాడు అతను కూడా అలాగే ఉంటాడు. మీకు తెలుసో తెలీదు అతను ప్రీచర్ మంచి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రసంగానికి పిలుచుకొని ఆయన చేత ప్రసంగాలు చెప్పించుకుంటాడు. చూస్తానికి అతను ఇంతే ఉంటాడు. 32 సంవత్సరాల వయసేనకి మీకు తెలుసా ఈయన పాస్టర్ బలహీనతను బలంగా మార్చి అనేక స్థలాల్లో ఎలీషాను దేవుడు వాడుకుంటున్నాడు. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? నా ఇష్టకరంగా జీవించాను. అప్పుడప్పుడు అన్నయ్య నాతో నగడికి వచ్చి దేని దిగులు పడగరా దేవుడు ఒకడు తప్పక నీ కన్నీరు తుడుస్తాడన్నాడు మా అన్న. ఆ మాట నీకు హృదయంలో ఉంచుకున్నాను. ఏసయ్య మంచి సంఘం నాకు ఇచ్చావు. నాకు ఆత్మీయ మా ఆత్మీయ అయిన తండ్రి నాకు ఇచ్చావు. అయితే ఆ సంఘంలో ఒక సేవకుడు లేయాలా నీ చిత్త మీద నన్ను లేపునైనా అన్నప్పుడు అలాగనే చేస్తాను నిన్ను ప్రభు అని అన్నాడండి నాతో. ఎంతమంది నమ్ముతున్నారండి మీరు? ఈనాడు నేను అనేక మందికి ప్రతి వాడ పల్లెటూళ్ళల్లో ఇలాగే తిరుగుతుంటే వాళ్ళు చూసి అంటారు అయ్యా నీ సంఘం ఎక్కడయ్యా నిన్ను ఇలా బలపరిచింది ఎవరంటే ఎవరు కాదండి మహాత్మా తండ్రి అయిన ఎన్ జైపాల్ గారు. ఈ చిత్తకి నేను రావటము నా మంచితనం కాదండి అయ్యగారు చేసిన ప్రార్థన ఆయన చూపించిన ప్రేమ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చెప్తున్నాడు చక్కటి వాక్యాలు చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో టేపులు ఉండేవండి వాక్యం టేపులు. టీవీలు కూడా లేవు. ఆ టేప్స్ కొనుక్కెళ్ళి మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ నాయన 24 అవర్స్ వాళ్ళకి ఆ పాటలు వాక్యాలు వినిపించేవాళ్ళు. ఇంట్లోనే కూర్చొని బైబిల్ చదవటం కూడా రాకపోయినా ఆ దేవుని మాటలు విని వారి విశ్వాసం వృద్ధి చెందింది. పరలోక రాజ్యంలో అలాంటి వాళ్ళు గొప్పవారిగా ఉంటారు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించేయండి. ఎంతసేపు నాకు అది లేదు ఇది లేదు ఈ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది ఈ చింత వచ్చింది నన్ను మనుషులు ఎలా అన్నారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు నాకు అవమానం కలిగింది నన్ను నిందిస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు నాకు సమస్యలు వచ్చాయి నాకు ఇబ్బందులు వచ్చాయి నాకు ఇక్కట్లు వచ్చాయి అని వాటినే తలంచుకుంటూ కూర్చుంటున్నావా? లేక నా కొరకు నా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు కన్నీరు లేదు ఆకలి లేదు దప్పిక లేదు ఆ రాజ్యంలో నేను యుగయుగాలు నా దేవునితో కూడా నేను నివసించబోతున్నాను ఆ రాజ్యం కొరకు నేను సిద్ధపడున్నానా నా పేరు ఆ జీవగ్రంథంలో ఉందా అని ఎన్నడైనా మీరు పరీక్షించుకున్నారా? పరలోక రాజ్యం ఉంది. ప్రభువు
మన రాజు త్వరలో రాబోతూ ఉన్నాడు, మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం మాటతో కాదు శక్తితో ఉంది. రోమేలకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదే. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అన్నం తింటే వచ్చే ఆనందం కాదండి, తాగితే వచ్చే మజా కాదండి, పరిశుద్ధాత్మ యందు ఒక తృప్తి, సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము అని బైబిల్ చెప్తోంది. దేవుని రాజ్యం అంటే దేవుని యందు ఆనందిస్తావు. నా ప్రభువు నాతో ఉన్నాడన్న ఆనందం, నా ప్రభువు నన్ను అర్థం చేసుకుంటాడన్న ఆనందం, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం భోజనము పానం వల్ల వచ్చేది కాదు. ఇది ఇంకో మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసిన 4:20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తి, మాటల రాజ్యం అండి. చూపించండి, నిరూపించండి లోకానికి, ఏసయ్య బిడ్డలంటే ఇలా ఉంటారు అని చూపించాలి. ఆనాటి హతసాక్షులు ఆ రాజు పెట్టిన బొమ్మకి మొక్కనన్నందుకు హతసాక్షులు అయ్యారండి. తెలుసా మీకు ఆ సంగతి? ఆ రాజు నా విగ్రహానికి మొక్కవయ్యా అంటే నేను మొక్కనన్నాడు పేతురు, అందుకని తలకిందులుగా సిలువ వేశారు అతన్ని. ఆది క్రైస్తవులు అనేకులు సింహాల పాలయ్యారు, చెరసాల పాలయ్యారు, ఎందుకంటే క్రీస్తును విడిచిపెట్టమని, క్రీస్తుకు తప్ప వేరే వారికి లోబడమని, దేవుని వాక్యానుసారంగా జీవిస్తామని నిలబడ్డందున. మనం ఈ రోజున ఎంతగా డైల్యూట్ చేసేస్తున్నామండి క్రిస్టియానిటీని, ఒక మతంగా, ఒక కులంగా, ఒక జాతిగా, ఒక 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 పద్ధతిగా, ఒక ఆచారంగా, ఒక వ్యాపారంగా. చాలా వేదనతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్ హియర్. ఇట్ బ్రేక్స్ మై హార్ట్. ఐ డోంట్ నో హౌ మచ్ మోర్ ఇట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ అవర్ లివింగ్ గాడ్. నా బిడ్డలు ఏంటి ఇలా అడుగు తింటున్నారు? నేను ఇంత ఉన్నోండి కదా. నెపోలియన్, ఓసారి నెపోలియన్ కొడుకండి, ఏకచక్రాధిపతిగా వెళ్ళినాడు. నెపోలియన్ కొడుకు పుట్టినరోజు వస్తే వాడి పిల్లోడు పిలిచేవరే, నీకేం కావాలో చెప్పరా, నువ్వు గొప్ప చక్రవర్తి కొడుకురా, నీ బర్త్డే గిఫ్ట్కి ఏం కావాలో చెప్పరా, కావాలో అడగరా అంటే వాడు అన్నాడంట, డాడీ బురదగుంట్లో ఆడుకుంటాను అన్నాడంట. ఏమన్నాడండి? మట్టిలో బురద గబ్బులో ఆడుకోవటంటాడు అంటాడు. మనం దేవాది దేవుని బిడ్డలు ఏం కావాలని అడిగితే ఓ బైక్ యమహా, ఈ ప్రభా యమహా, ఎక్కడన్నా గుద్దుకుంటా అడగండి, నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానంటే, పనికి మాలిన వాటిని, లోక సంబంధమైన వాటిని అడుగుతున్నాం, కానీ ఉన్నతమైన వాటి కోసం ఎందుకు అడగం మనం ప్రభువుని? ఏమంటే ఆ రోజు అబ్రహాంతో చెప్పాడు, నేను ఆశీర్దిస్తాను, జనములకు నేను ఆస్తిస్తాను అని చెప్పలేదు, ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. నేను ఆశీర్వదించబడ్డానంటే ఇవాళ నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నానండి. ఎంతోమంది వచ్చి అన్నయ్య నువ్వు ప్రార్థన చేసావన్నయ్య, గర్భఫలం దొరికింది ప్రార్థన చేసావన్నయ్య, ఉద్యోగం దొరికింది ప్రార్థన చేసావన్నయ్య, మా కుటుంబ సమస్య తీరింది ప్రార్థన చేసిన తర్వాత దేవుని మా నీ వాక్యం వింటున్నాక మేము మారుతున్నామన్నయ్య, రోజు నీ వాక్యం వింటుంటే మా హృదయాల్లో ఉన్న పాపాలన్నీ బయటపడుతున్నాయన్నయ్య, మా హృదయాలు సరి చేసుకుంటున్నామన్నయ్య, మేము ప్రార్థన చేసుకుంటున్నామన్నయ్య అని చెప్పినప్పుడు ఊరున్నాయన్న ఈ అన్నయ్య ఎంతమందికి అన్నయ్య, ఎంతమందికి అన్నయ్య అంటే ఒక ఇంట్లో అన్నయ్య, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే అన్నయ్య. కానీ యేసు ప్రభు చేతుల్లో పెట్టుకుంటే నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తా, నీవు మళ్ళా నీ పక్క వాళ్ళకి ఆశీర్వాదకరంగా చేస్తా. లుదియా ఆశీర్వదించబడింది, ఇంటి వారందరికీ ఆశీర్వాదమైంది, ఇంటి వారందరికీ ప్రార్థన, తన ఇల్లు ఒక ప్రార్థన స్థలం అయిపోయింది. ఈ రోజున అటువంటి ఆశీర్వాదాలు మనం చూడలేకపోతున్నాం. పరలోక రాజ్యం వైపు మనసు పెట్టండి, భూలోక రాజ్యాన్ని ప్రభు కొరకు సంపాదించాలి. చాలాసార్లు నేను ఇలాంటి సభల తర్వాత ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభువా ఈ కూటాల తర్వాత సాతాను రాజ్యం ఖాళీ అవ్వాలి, దేవుడి రాజ్యం నింపబడాలి. ఎంతమంది వచ్చినా ఇంకా ఒక స్థలం ఉంది ప్రభు సన్నదిలో, ఎంతమంది వచ్చినా నా ఎందుకు వచ్చి వారు నేను ఎంత మాత్రమో తోసివేయనన్నాడు యేసుక్రీస్తు. మన రాజు, మన రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజైతే మిగిలిన రాజులకు రాజు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? మనమే రాజులం. ఎవరు అండి?
రాజులకు ఆయన రాజు, నువ్వు రాజువే, రాజుగారి కుమారుడు ఎవరు? యువరాజు, ఆయన రాజు, మహారాజు. మనం ఆయన బిడ్డలమైతే మనం రాజులం, రాజకుమారులం. ఎప్పుడు దర్జాగా ఉండండి. క్రైస్తవం ఉండని సిగ్గుపడద్దు ఎక్కడ చెప్పడానికి. ఎప్పుడు ఏదో క్రైస్తవులమండి, ఏదో క్రైస్తవులమండి, ఏదో నేను క్రైస్తవుణ్ణి, నేను తాగను, నేను అబద్ధమాడను, నేను లంచం పుచ్చుకోను. మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆయన అనేక డిపార్ట్మెంట్లో చేశారు. ఆయన 40వ సంవత్సరంలో రక్షించబడ్డారు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. ఆ రక్షించబడిన తర్వాత ఆయనకు లంచాలు ఇచ్చే వారిని నేను ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీసులో బైబిల్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన ఆఫీస్ బల్ల మీద. ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, సార్ మాకు ఇది ఉంచండి సార్ అన్నాడు. ఇది ఉంచండి అంటే, నేను యేసు ప్రభువు నమ్ముకున్నానయ్యా. అదేంటి సార్, మీ పేరు సూర్యప్రకాశరావు కదా, అలెగ్జాండర్ గారు తీసుకున్నారండి, పక్క క్రైస్త జూనియర్ ఇంజనీర్ గారు తీసుకున్నారండి, మీరు తీసుకున్నారంటారేంటి, మీరు హిందువులు కదా అంటే, కాదు నేను బైబిల్ చదువుతున్నాను, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుణ్ణి. పర్లేదు తీసుకోండి సార్. వద్దు, దాంతో ఏముంది సార్, తీసుకోండి సార్, నా చేతులు కుష్ఠరోగం రావాలంటే ఇవయ్యా అన్నారు. అయ్యో ఏంటి సార్ అట్టంటారు ఏంటి సార్? అవునయ్యా, నేను ఇంతవరకు చేసిన పాపాలకి ఈ పాటికి నా చేతులు కుష్ఠరోగం వచ్చి ఉండవలసింది. నా యేసయ్య నా కొరకు సిలువలో మేకులతో కొట్టబడ్డాడు కనుక ఈరోజు నేను క్షమించబడ్డాను అని సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు కలిగిన వారు సాక్ష్యం చెప్పాలి. మీ సాక్ష్యం నోటితో మాటతో కాదు, క్రియల్లో చూపించాలి. మీ సాక్ష్యం బ్రతికి చూపించాలి. మీ శోధన సమయాలలో క్రీస్తు కొరకు నిలబడాలి. మీరు నేను తాగను, నేను లంచం పుచ్చుకొనను, నేను అబద్ధమాడను, నేను తప్పుడు టీఏ బిల్లుకి సంతకం పెట్టను, నేను రాంగ్ అకౌంట్స్ వేయను, అలా అయితే ఈ లోకంలో ఉండటం కుదరదండి అంటున్నారు ఎవరో. అన్నారా లేదా? అందుకే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. చివరిగా ఈ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎప్పుడైనా చదివారా? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? మళ్ళీ 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 చదవండి. విశ్వాస వీరుల జాబితా అందులో ఉంది. మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసం 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 అంటున్నారు కదా. విశ్వాసం ద్వారా స్వస్థతలు కలుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆశీర్వాదాలు కలుగుతాయి, అభివృద్ధి కలుగుద్ది. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా సాధించవచ్చు. 33వ వచనం దగ్గర నుంచి చూస్తే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైని అన్నిల సేనలను పారద్రోలిని, స్త్రీలు ముత్తులైన తమ వారిని పునరుద్ధానం వలన తిరిగి పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడిరి. విశ్వాసం ద్వారా ఎన్నో సాధించవచ్చు, కానీ యాతన పడటానికి కూడా ఏం కావాలి? దేవుని కోసం విశ్వాసం కావాలి. ఇంకేమన్నాడు? మరికొందరు కొరడా దెబ్బలతో కొట్టబడిరి, మరికొందరు బంధకములను ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందిరి, అడవులలో కొండలలో గుహలలో సొరంగములలో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఓ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకం మనల్ని అంగీకరించకపోతే గొర్రెతోలు కట్టుకోవడానికి కూడా సిద్ధమే, లోకం విడిచి గుహలకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోము, పాపానికి మాత్రం చోటివ్వము. ఒక తెల్ల జంతువులు ఉన్నాయి, తెల్లటి వెంట్రుకలు ఉన్నవి, అవి చిక్కవట వేటగాళ్ళకి, అవి బొరియల్లో ఉంటాయి. కానీ ఆ వేటగాళ్ళు ఒక పద్ధతి కనిపెట్టారు. ఆ బొరియల్లో నుంచి ఆ యొక్క జంతువులు బయటకు వచ్చినప్పుడు మురికి తీసుకెళ్ళి బాగా పెంట తీసుకెళ్ళి ఆ బొరియల్లో వేసేస్తాయంట. వేసేసి వాళ్ళు తరుగుతారు దీన్ని. తరిగినప్పుడు అది ప్రాణరక్షణ కొరకు తన బొరియల్లోకి వెళ్ళటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ ఎదురుగుండా జ్వరబడితే ఏమవుద్ది? ఆ గొబ్బంతా ఆ పెంట అంతా తన తెల్లటి వెంట్రుకలకు అంటుకుంటుంది. కాబట్టి ఏం చేస్తుందంట, వాడి చేతిలో చావైనా సస్తది కానీ లోపలికి మాత్రం వెళ్ళదు. పవిత్రంగా పరిశుద్ధంగా మరణాన్నైనా కోరుకుంటుంది కానీ బతుకు జీవుడా అని
బతుకు శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఆశపడదట. ఒక నిజమైన క్రైస్తవుడు అలా ఉండాలి. క్రీస్తు కొరకు శ్రమలు పొందటానికి మనం సిద్ధం. ఒక నిజ క్రైస్తవుడు క్రీస్తు కొరకు శ్రమ పడటానికో, నిందపడటానికో, మరణించటానికో భయపడవలసిన అవసరమే లేదు. నా బోధ మీకు ఇష్టంగా ఉందో లేదో కానీ నిజమైన ఆశీర్వాదం, తన ప్రాణాన్ని కాపాడుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. క్రీస్తు నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. నేను ప్రభు కోసం ఏదైనా నష్టపోతే ఇప్పుడు ఇహమందు 1000 రెట్లు పరలోకమందు 1000 రెట్లు ప్రతిఫలాన్ని పొందుతాను అన్నదే మన విశ్వాసంగా ఉండాలి. ఈ లోకంలో గొప్పవారిగా ఉండటం కానీ, ఈ లోకంలో సౌఖ్యముగా ఉండటం కానీ మనకు ముఖ్యం కాదు. కానీ ప్రభువును మనం ప్రేమించినప్పుడు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని తన తలగానే చేస్తాడు. కానీ ఏ లోటు మనకు చేయడు. ఈ రాత్రి ఒకవేళ మనం ఎవరన్నా చనిపోతే, ఎవరమును చనిపోకుందుము గాక, మళ్ళీ ఆ పాస్టర్ గారు అన్నాడు చచ్చిపోయారని అంటారు. ఏమండి, ఎవరు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు మరణం ముందుట ఎందు నాకు ఎంత మాత్రము సంతోషమో, అతడు మనసు మార్చి బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ చనిపోతే పరలోకంలో ఉంటారా? మిమ్మల్ని నేను అడిగేది, మేము ఎప్పుడు ఎందుకు చచ్చిపోతామండి అంటారా? ఇట్స్ నో గ్యారంటీ కదా. ఎవరికి గ్యారంటీ ఉందండి? ఎంత మెడికల్ హెల్ప్ ఉన్నా, ఎంత సేఫ్టీ ఉన్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత గొప్ప ఉన్నా, ఈ రోజుల్లో మరణాలు చూస్తుంటే ఎవరు ఎప్పుడు ఎలా మరణిస్తారో తెలియదు. అతను ఎవరో సినిమా యాక్టర్ అంట, ఏమంటే ఒక చక్కటి యవనస్తుడు అలా మరణించడానికి కారణమేంటి? మనసులో తృప్తి లేదు, మనసులో తృప్తి లేదు, సమాధానం లేదు. దేవుని రాజ్యము, పరిశుద్ధాత్మయందలి ఆనందము, నీతి, సమాధానము అవి మనకిస్తానంటున్నాడండి ప్రభు. ఇక్కడున్నా, అక్కడున్నా, చెరలో ఉన్నా, బయట ఉన్నా, దరిద్రవతలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, ఎక్కడున్నా ఏసయ్య ఉంటే నాకు చాలు. ఏసయ్య ఉన్న స్థలం పరలోకం, ఆయన లేని స్థలం నరకం. ఆయన లేని స్థలం నరకం. అది 5-star హోటల్ అవని, అవి కోటీశ్వరుల సమూహం అవని, క్రీస్తు లేకపోతే అది నరకమే. అది గూడిసవని, చెట్టు కింద నీడవని, క్రీస్తుంటే అది పరలోకమే, పరలోక రాజ్యం. మన యేసు రాజు త్వరలో రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. రాజ ముకుటాలను మనకి ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటాన్ని మనకి ఇస్తానంటున్నాడు. ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టుకుంటానంటున్నాడు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారో హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యాన్ని కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ వచనం అండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నేను మొన్న ఈ వాక్యం చదువుతున్నప్పుడు, నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటానంటే నాకంటే ముందు పోయిన కూర్చుండి ఉంటారు కదా, నాకు స్థలం ఉండదేమో అక్కడ. ఆలస్యంగా పోతే గురిజాడలో కళాక్షేత్రంలో వచ్చిన వాళ్ళకే స్థలం లేక ఎంత కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గుంపు అయితేనే, మరి ఇంతమంది ప్రభు నమ్ముకుంటే అందరినీ సింహాసనం మీద అట్టు కూర్చోబెట్టుకుంటారు అని అనుమానం వచ్చిందండి మనకి. మనకు అనుమానాలు వస్తుంటాయి కదా. అనుమానాలు తీరతాయా తీరవా? తీర్చుకోండి వాక్యం ద్వారా. ఏమంటే అప్పుడు నేను అనుకున్నాను, ఆయన సింహాసనం ఎంత ఉంటుంది? మన 3-seated సోఫాలాగా ఉంటుందా? ఎంత ఉంటుందండి ఆయన సింహాసనం? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంట. ఆయన సింహాసనం ఎంత ఉంది? మరి ఎంతమంది కూర్చుంటారు ఆకాశంలో? ఓరడు ఆయన. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటే ఆకాశంలో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారంట? పీఠ మీద కూర్చున్నంత. భూమి అంత ఎంత అండి పీఠ? ఈ పీఠలో 3 అంతులు నీళ్లు, 1 వంతే మనుషులు ఉన్నారు. 3 అంతులు లేరు మనుషులు మొత్తం. అంటే చపాతీ పీటలో ఇంత మొక్క ఉన్నారు మనుషులు. ఆకాశం ఎంత ఉంది? అంత సింహాసనం మీద కూర్చొని ఇంకో బోల్డ్ ఖాళీ ఉంది. దిగులు పడద్దు. పరలోకాన్ని గురించి ఆలోచించండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. దిగుళ్ళు చింతలన్నీ పోతాయండి. పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పండి. ప్రభు కొరకు ఈ లోకంలో సాక్షిగా నిలబడతాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నిజంగా నీవు దేవుని రాజ్య వారసుడు అవ్వాలంటే, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే,
ఇప్పుడే అటో ఇటో తేల్చుకోండి, ఇప్పుడే ప్రభు సన్నిధిలో దయచేసి తలలు వంచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడ ప్రేమగలన తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి నీ నామములో కూడి వచ్చిన ఈ జన సమూహాన్ని చూడయ్యా. ఇంకా నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడిందో లేదో అన్న సందేహాలతో ఉన్న వారిని చూడు నాయన. సందేహాలు విడిచిపెట్టి, సంశయాన్ని విడిచిపెట్టి, లోకరక్షకుడిగా నిజ రక్షకుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మా కొరకు ఈ లోకములు అడిగి వచ్చిన నీ యందు విశ్వాసం ఉంచుటకు, నీ రాజ్య వారసులు అవుటకు సహాయం చేయి. అయ్యా, ఈ ఆవరణలో ఉన్న వారెవ్వరు నరకానికి పోనివద్దయ్యా. అగ్ని ఆరని పురుగు చావని ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళనివద్దయ్యా. ఏ ఒక్కడు రక్షించడం నాకు ఇష్టం లేదన్నావు కదా, ప్రతి ఒక్కరి పేరుని జీవ గ్రంథంలో రాసుకో అయ్యా. నీ పరిశుద్ధ ప్రభువైన కుమ్మరించి మా స్థితిని మేము గ్రహించుకున్నటకు, మా హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానించుకున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. వైజాగ్ వెళ్ళమన్నావు వచ్చామయ్యా, చెప్పమన్నావు చెప్పామయ్యా, నీ కార్యాన్ని నువ్వు జరిగించు నాయన, నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు ప్రభు. ఇక్కడున్న వారందరినీ ఆశీర్వదించు నాయన, ఇతరులకు ఆశీర్వాదకరముగా చేయి నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.